వంశధార ప్రాజెక్టు ఆయువు పట్టైన ప్రతిపాదిత నేరడి బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని కాట్రగడ వద్ద పరిశీలిస్తున్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఒడిశాతో అడ్డంకులు తొలగిన నేపథ్యంలో బ్యారేజ్ నిర్మాణానికి సవివర నివేదిక డిపిఆర్ తయారు చేయాలని ఆదేశించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఒడిశాలో ముంపునకు గురవుతున్న 100 ఎకరాల భూమిని సేకరించడానికి లేదా ప్రత్యామ్నాయ స్థలం కొనుగోలుకు రెవెన్యూ అధికారులు నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం ధర్మాన. కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, ఆర్డీఓ కుమార్, డిసిసిబి మాజీ చైర్మన్ పాలవలస విక్రాంత్, యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగు తదితరులు పాల్గొన్నారు.